ప్రపంచంలో ఏ సంఘంలోనైనా ఏ ఒక్కరికైనా ఏ విధమైన సహాయం కావాలన్నా సంఘముగా కానివ్వండి, వ్యక్తిగా కానివ్వండి, ఇక మాకు సహాయం అవసరం లేదు, మాకు మీరు పుష్కలంగా ఇచ్చారు అనే సాక్ష్యాలు వినటం అరుదు కదా. అలాంటి సాక్ష్యాలు వినటం అరుదు. ఎన్నో కోట్ల రూపాయలు భారతదేశానికి వస్తున్నాయి. దేవుని సేవకులు ఇండియాలో మేము దేవుని సేవ చేస్తున్నాం అని కోట్ల రూపాయలు విదేశాల నుంచి తెచ్చుకుంటూ ఇక మాకు అవసరం లేదు అనేవాడు మాత్రం మన భారతదేశంలో దేవుని సేవకుల్లో ఎవరు లేరు. మీరు పిల్లలు గనక ఇలాంటి అనుభవాలు మీకు లేవు గనక నేను మీకు గుర్తు చేస్తున్నానంతే. అది ఈ యొక్క సంఘానికి మాత్రమే. దేవుని పిల్లలారా, నిజంగా ఇవ్వటం అనేది దేవుడు మనిషికి నేర్పించింది. తీసుకోవటం అనేది దేవుని దగ్గర లేదు. నాకు ఇవ్వండి, నా కొరకు చెయ్యండి అంటాడే తప్ప నా కొరకు చెయ్యండి. బంధం అలాంటిది. తండ్రి పిల్లల బంధం అంటారు దాన్ని. తండ్రి పిల్లలను తన కొరకు చెయ్యండి, పని చెయ్యండి అంటాడే తప్ప నాకు ఇవ్వండి అండ. ఇకపోతే తండ్రి పిల్లలకు ఇస్తారే తప్ప తండ్రి పిల్లలకు ఇస్తాడే తప్ప నీ నుండి ఏమీ కోరుకోడు. ఇది తండ్రి మనస్సు. ఈరోజు ప్రపంచం చూడండి, సర్వనాశనం అయిపోయింది. ఈ సమాజాన్ని చూస్తే ఒకసారి మనం రోడ్డు ఎక్కితే ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చూపులు కానీ వాళ్ళ ధోరణి కానీ వాళ్ళ కట్టుబట్టలు కానివ్వండి, ఒక 40 ఏళ్ల క్రిందటి వ్యవస్థ మానవ సమాజం ఇప్పుడు కనబడటం లేదు. 40 ఏళ్ళు లేని పిల్లలకి విషయం తెలియదు. 40 ఏళ్ళు రాని పిల్లలకి ఇది తెలియదండి. దేవుడు సంస్కారవంతుడు, బుద్ధిమంతుడు, దయగలవాడు, ప్రేమగలవాడు. కానీ ఈరోజు వ్యవస్థను చూస్తే భయం వేస్తుంది. నేను చిన్నప్పుడు అమ్మా నాన్నలతో బయటకు వెళ్ళేటప్పుడు మా నాన్న చేయి పట్టుకొని నడిచేవాడిని, మా నాన్న చేయి పట్టుకొని నడిచేవాడిని. ఇక మా అమ్మ
మా నాన్న వెనుకాల ఒక 4 అడుగుల దూరంలో నడిచేది. వెనుకాల ప్రక్కన కాదు. మా నాన్నగారు వెనుకాల 4 అడుగులు వెనక నడిచేది. సాంప్రదాయం ఈరోజు చూడండి వ్యవస్థనే. వాళ్ళు భార్యాభర్తలో కాదో తెలీదు, వాళ్ళు ప్రేమికులో కాదో తెలీదు, కానీ వాళ్ళ నడకలో రోడ్ల మీద కానీ ఎక్కడైనా మనం చూస్తే ఒకరినొకరు రాసుకుంటూ గుద్దుకుంటూ నడుస్తుంటారు రోడ్డు మీద. మరికొందరు తారాస్థాయికి వెళ్ళిపోయి ఒకరి చంకలో ఒకరు చేయబెట్టుకొని లింకులు వేసుకొని నడుస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్ళని చూశారనుకోండి ఏమనుకుంటారు? పార్కులు కానీ పిక్నిక్ ప్లేస్లకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ బీచ్లకు కానీ వెళ్ళిన కుటుంబాలని నా చిన్నప్పుడు చూసేటప్పుడు కొంచెం దూరంతో ఒకరి పక్కన ఒకరు కూర్చునేవారు, భార్యాభర్తలైనా ప్రేమికులైనా. ఇప్పుడు ఒకరి ఒడిలో ఒకరు తలబెట్టుకొని పడుకుంటారు. చూసిన పసికంతులు పిల్లలు ఏమనుకుంటారు? ఏమండి ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? బైబిల్లో ఉన్న సాంప్రదాయం, దేవుడు చెప్పిన సంస్కారవంతమైన పనులు సమాజం వదిలేసిందండి, పట్టించుకోవట్లేదు. నాకు సంబంధం లేదని వదిలేశారండి. పిల్లలు చూసి నేర్చుకుంటారు కదండి. ఈరోజు పిల్లలు ఎంతవరకు ఎదిగిపోయారు అంటే ఒకరు పీకలు ఒకరు కోసుకొని, ఒకరి గుండెలు ఒకరు చీల్చుకొని, ఒకళ్ళ కాళ్ళు చేతులు ముక్క ముక్కలుగా చేసి ఎక్కడెక్కడో పారేస్తున్నారు. ఆ ఎత్తుకు ఎదిగిపోయారండి పిల్లలు. యవనస్తులు, యవనస్తులు అండి. జరిగిన ప్రతి కిరాతకం, ప్రతి న్యూస్ వెనుక పిల్లలేనండి ఉంటారు, యవనస్తులే ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు. ఇంక ఈ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఇక, దీన్ని బాగు చేయటం అనేది అసంభవం అర్రా. ఒకవేళ ఏమాత్రమైనా బాగు చేయాలి అని ఒకవేళ నాలాంటి వాడు అనుకుంటే దేవుని సన్నిధిలో కూడుకున్న మీకు చెప్పగలను, కానీ గేటు దాటి బయటికి వెళ్ళి ఏ ఒక్కరికి చెప్పినా వినరండి. వాళ్ళు హేళన చేస్తారు, వాళ్ళు అవమానిస్తారు, చెప్పిన వాళ్ళని అవమానిస్తారు. దేవుడు ఎందుకు మనల్ని సమాజంగా కూడమన్నాడో తెలుసా? ఎందుకేనండి. మీరు కూడుకోవడం మానేస్తుంటారు. కూడుకోవటంలో, మనందరం ఒక చోట కూడుకోవటంలో
దేవుడు చెప్పిన ఎన్నో మాటలు ఒకరినొకరు చదువుకొని వినిపించుకొని పంచుకుంటాం. అందుకే బైబిల్లో కూడుకోవటం మానేయొద్దు అన్నాడు ఆయన. మీరు కూడుకోవటం మానేయకండి, ఒకరినొకరు అందరూ ఒక చోట కూడుకోవటం మానేయకండి. దేవుడు రాయించాడు హెబ్రి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదివితే, హెబ్రి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదివితే, కొందరు మానుకొనుచున్నట్టుగా చాలా మంది పట్టించుకోవటం లేదండి దేవుని మాటలు. కొందరైతే మానే మానేస్తున్నారండి. ఏమండి, మబ్బు వచ్చింది, చినుకులు పడతాయి, గాలి వేస్తుంది, మొట్టమొదటి మానేసేది చర్చే. పిల్లల్ని బడికి మానిపించేస్తారా? మానిపించరు. మీరు ఉద్యోగాలకు వెళ్ళడం మానేస్తారా? మానేయరు. మీరు ఉద్యోగాలకు వెళ్ళటం మానరు, సినిమాలు షికారులు మానరు, చదువులకు వెళ్ళటం మీ పిల్లలను మాన్పించరు, ప్రయాణాలు చేయకుండా ఉండరు. వర్షం వచ్చినా తుఫాను వచ్చినా ఏమొచ్చినా అక్కడికి వెళ్ళాక ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందంటేనే మీరు వెనక్కి వస్తారు తప్ప. వర్షం వస్తుందిలే, ఈవేళ ఏం వెళ్తాం అనుకుంటారా? అలా అనుకునేది, అలా మీరు తృణీకరించేది ఒక్కరినే ఈ ప్రపంచంలో. అతడే మీ కన్నతండ్రి, మన కన్నతండ్రి దేవుడిని. నిజంగా అండి, అది ఆయనకి ఎంత అవమానం మీరు ఆలోచించండి. మీ తండ్రిని మనసులో పెట్టుకొని చాలా బాధపడుతుంటానండి. ఇలాంటి విషయాలన్నీ నా మెదడులో కదులుతున్నంతసేపు ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని బాధ, ఎవరికీ చెప్పలేని గోడు, నాకు నేనే నలిగిపోతూ ఉంటానండి. ఎలా చేయాలి? మరలా ఎప్పుడు వస్తుంది శనివారం? మరలా ఎప్పుడు వస్తుంది ఆదివారం? ఎప్పుడు ఒక అర్ధం గంట నా పిల్లలకు కొన్ని మంచి సంగతులు చెప్పాలి అని అనుకుంటారండి. దేవుని పిల్లలారా, అందుకే అంటున్నాడు ఆయన, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, మీరందరూ ఒక చోట కూడుకొనుట మానక, ఒకరినొకడు హెచ్చరించు. అది ఎందుకు మానొద్దు అంటున్నాడంటే, ఒకరినొకరు హెచ్చరించుకోండి, చెప్పుకోండి, కొన్ని సంగతులు చెప్పండి, కొన్ని జరుగుతున్నవి అది జరగకూడదని వాళ్ళకి చెప్పండి. చిన్నపిల్లలకు చెప్పవలసినవి చిన్నపిల్లలకు చెప్పండి, వృద్ధులకు చెప్పవలసినవి వృద్ధులకు చెప్పండి, యవనస్తులకు చెప్పవలసినవి యవనస్తులకు చెప్పండి. మీరు సంఘముగా కూడుకొనున్నప్పుడల్లా, మీరు సమాజముగా కూడినప్పుడల్లా ఒకరినొకరు హెచ్చరించుకోండి, చెప్పండి, హెచ్చరించండి, హెచ్చరించండి, వద్దు ఇది మీకు తగదు అని చెప్పండి. బడుల్లో చెప్తారా అండి, పాఠం చెప్తారు, నీతులు చెప్పరు. బడులలో నేర్పించేవి పాఠాలు నీతి మాటలు కాదు. కనుక బడిలో చెప్పనివి బయట చెప్పనివి మీరు ఇంట్లో కూడా చెప్పటానికి
బలహీనపడిపోతారు, ఇంట్లో కూడా చెప్పరు. కనీసం దేవుని సన్నిధికైనా వచ్చి వినండి, మీరు చెప్పని అవసరం లేదు. చెప్పేవాళ్ళు చెప్తారు, కొన్ని మంచి మాటలు చెప్తారు వాళ్ళు, అవి మీ మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగం, మీ దైవభక్తికి ఎంతో ఆధారం, మీ విశ్వాసానికి ఎంతో బలం, మీ ఆత్మీయ జీవితానికి ఎనలేని ఆనందం. ఇక్కడే దొరుకుతుందండి దేవుని సన్నిధి. మీరు సమాజముగా కూడుటం బానక ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది హెచ్చరించుకోండి. ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త. బడికి వెళ్ళేటప్పుడు కూడా మీ పిల్లలు జాగ్రత్త అని చెప్తుంటాను మీకు. బడికి తీసుకెళ్ళే బస్సు డ్రైవర్లు పిల్లల పాడు చేస్తున్నారు, మనం విన్నాం. ఆటోకు తీసుకెళ్ళిన ఆటో వాళ్ళు పిల్లల పాడు చేస్తున్నారు, మనం విన్నాం. స్కూళ్ళు ప్యూన్లు అటెండర్లు పిల్లల పాడు చేస్తున్నారు, అది కూడా విన్నాం. స్కూల్లో టీచర్స్ మాస్టర్స్ కూడా పిల్లల పాడు చేస్తున్నారు, అది కూడా విన్నాం. మన సొంత వారే మన పిల్లల్ని పాడు చేస్తున్నారు, అది కూడా విన్నాం. కన్న తండ్రి కన్న కూతురును చెడుపుతున్నాడు, అది ఇంకా విన్నాం. ఎక్కడండి సెల్ఫ్ ప్రొటెక్షన్? ఎక్కడున్నది కాపుదల చెప్పండి. ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలు చెడిపోతున్నారే, వాళ్ళని పాడు చేస్తున్నారే, ముక్కు పచ్చలారని పిల్లల్ని. వాళ్ళకేం తెలుసండి? వాళ్ళకి చెప్పాలండి, జాగ్రత్త అని చెప్పాలి. వాళ్ళని భయపెట్టాలి, అమ్మా జాగ్రత్తగా ఉండమ్మా అని. బావలన్నా జాగ్రత్తగా ఉండాలి, మామయ్యలన్నా జాగ్రత్తగా ఉండాలి, అత్తలన్నా జాగ్రత్తగా ఉండాలి, కోడళ్ళన్నా జాగ్రత్తగా ఉండాలి, తాతలన్నా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఇవన్నీ ఎందుకు చెప్తామండి? సమాజంలో మన కళ్ళ ముందు ప్రతిరోజు జరుగుతున్న ఘోరాలండి. ప్రేమ అనే మాయ మాటల్లో, ప్రేమ అనే పిచ్చి సెక్స్ వ్యామోహంలో, ప్రేమ అనే పదాన్ని దానికి పేరు పెట్టి ఎందరూ ఎందరిని మోసగిస్తున్నారు, ఎందరూ ఎందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి సమాజంలో జరుగుతున్నప్పుడు మన కళ్ళారా మనం చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. మరి మనమేమైనా మార్పు చెందుతున్నాం? మనమేమైనా ఇంకెవరికైనా చెబుతున్నావా? ఒక్క క్రైస్తవ్యమే చెబుతుందండి ఇది. మిగతా చర్చల్లో చెబుతున్నారో లేదో నాకు తెలియదండి. ఇక్కడ మాత్రం ఎప్పుడూ చెప్పబడుతూనే ఉంటుందండి, బహుపరాక్. దీని వెనక ఎన్ని ఘోరాలు జరిగిపోతాయండి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి రండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చి వినండి. వినాలి. అటు ఇటు చూసుకొని, అటు ఇటు తిరుక్కొని, ప్రక్కళ్ళతో ఊసులాడుకొని, కష్ట సుఖాలు మాట్లాడుకొని, మీరు వచ్చింది ఒక గంట కోసం, మీరు వింటుంది ఒక అరగంట కోసం. గంటలు గంటలు కూర్చొని థియేటర్లలో టీవీల ముందు సినిమాలు సీరియళ్ళు చూసే మనం ఒక అర్ధ గంట దేవుని మాటలో,
మనసారా వినడానికి ఇష్టపడరా? అదే జాన్సన్ గారు రాసిన పాట. దేవుడు రాసిన ప్రేమ లేఖ 66 పుస్తకాలతో కూడిన బైబిల్ మన కోసం రాశాడు. అది ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది అంటాడు చివరికి వెళ్ళేసరికి. ఆ దినము ఏ దినము? నీ దినము, ప్రపంచ దినం. మరలా నిన్న టర్కీలో భూకంపం, పారిపోతున్నారట రోడ్ల మీద వెళ్ళి. కాలిఫోర్నియా మునిగిపోతుంది. నేపాల్ బద్దలైపోతుంది. ఇండోనేషియా నాశనం అయిపోతుంది. రష్యా యుక్రెయిన్లు నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు. హత్యలు, యుద్ధాలు, ఎక్కడ శాంతి లేదండి. అంతా నాశనం. ఆ దినము సమీపించుట. ఒకటి, నీ చెడు నీ మరణ దినం. రెండు, దేశానికి దుర్దినం, లేదా ప్రపంచానికి అంచె దినం. వర్షాలు పడే కాలం అండి ఇది. పంటలు పాడై, వర్షాలతో పంటలు పాడైపోయే కాలం అండి ఇది. భారతదేశంలో వడగళ్ళు వానకాలం అండి ఇది. అకాల సంభవాలండి ఇవన్నీ. మనుష్యుల పాపాలు విపరీతమవుతున్నప్పుడు, మనుష్యుల దోషాలు దేవునికి కోపం రప్పిస్తున్నప్పుడు, ప్రకృతి మనిషిని నలిపేస్తుందండి, పిండేస్తుంది. ప్రకృతి అండి మనకి శిక్షణ. ప్రకృతి, ఎండలు మండిపోతాయి, వర్షాలు కొట్టుకుపోతాయి, మంచు కొండలు కూలిపోతాయి, అగ్నిపర్వతాలు పేలిపోతాయి, భూమి బద్దలైపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతిరోజు. చూడండి మీరు న్యూస్ చూడండి. దేవుని మనసెరిగిన వాళ్ళు ఉండే మనం. లోకానికి తెలియదు 800 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరికీ దేవుని మనసు ఎలా ఉంటుందో, దేవుడు ఏం కోరుకుంటాడో, దేవుడు ఎలా కోరుకుంటాడు, అవన్నీ వాళ్ళకి అనవసరం. వీళ్ళు ఏం కోరుకుంటున్నారో, వీళ్ళకి ఏం కావాలో, వీటి మీదే ధ్యానం ఉంచుకుంటారు చచ్చిపోయినంత వరకు. మనకే ఉండాలి జ్ఞానం. మన కన్న తండ్రి మనస్సు ఎంత వాపోతుంది ఈ ప్రపంచాన్ని చూసని. బాగుందావా అండి? మనందరం బాగుందామా? దేవుని దృష్టిలో మనమంతా బాగుందామా? దేవుని దృష్టిలో మనమంతా పనిచేసేవాళ్ళమై ఉందామా? అలా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఒక తండ్రిగా